మరి ఇలానే ఉంటే ముందు ముందు రాష్ట్రం ఏ విధంగా ఉండబోద్ది? రాష్ట్రం రాజధానిలోకి వెళ్ళి చూసావా, ఒకప్పుడన్నా కనీసం రోడ్లన్నా జరుగుతున్నాయి, ఇప్పుడు అదే రోడ్ల మీద మొక్కలు మొలుతున్నాయి, మొక్కలు పిచ్చ మొక్కలు మొలుతున్నాయి రోడ్ల మీద, గుంతలు పడిపోతున్నాయి, నీళ్ళు అటు ఉండిపోతున్నాయి, ఇంకా అదేం డెవలప్మెంట్? ఇంకా అది రాజధాని మార్పు అని చెప్పేసి చెప్తున్నారు. రాజధాని మార్పు ఏడ జరుగుతుందన్నా? ఇప్పుడు జరిగే పనులు జరుగుతూ ఉంటే జరిగిద్దిలే ఇప్పటికైనా అనుకోవచ్చు. ఆ పనులు అక్కడ ఆపేసి ఎటువల్ల వెళ్ళిపోతే కంపెనీలు వెనకపోతున్నాయి, ప్రాజెక్టులు వెనకపోతున్నారు, మళ్ళీ వాళ్ళని బతులాడుకొని తెచ్చుకునే లోపు ఈయన కూడా మారిపోతాడు. ఇప్పుడు ఇంకో 5 సంవత్సరాలు వెనక వెళ్ళిపోయాం, మళ్ళీ మనం మళ్ళీ ఇంకొకళ్ళు వస్తాడు, మళ్ళీ రేపొద్దున ఆడి అన్నీ సదురుకుంట పెట్టుకునే లోపు మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు. ఇంకా రాజధాని మనం చూసేది ఎప్పుడో, కనీసం మనమన్న చూస్తాం, మన పిల్లల చూస్తాలో కూడా తెలుతులే. అట్లా రాజధాని ఇక్కడ నుంచి మార్చారనుకో, ఇక్కడ వేలాకరాలు చిన్న రైతు పరిస్థితి ఏంటి? దేనికి మారుతారన్నా? ఎవడికి వచ్చిన ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటే ఇక్కడ ప్రజలు ఏమన్నా ఎదవలా? ఇప్పుడు రాజధాని అక్కడ ఎక్కడ అనుకున్నారు? ఫస్ట్ ఆగిరిపల్లి, అది కృష్ణా జిల్లాలో ఆగిరిపల్లికి వెళ్ళి కొండల్లో ఫస్ట్ కృష్ణా జిల్లా ఆగిరిపల్లి అటు రాజధాని అనుకున్నారు. అటు నుంచి కాదని ఇక్కడ అటు వినుకొండ సైడ్లు కొండలు అనుకున్నారు. తర్వాత ఇటు పెట్టారు. ఇక్కడ పెడితే ప్రభుత్వం ఎంతమంది ప్రజలు పొలం బంగారం పంట, బంగారం పంట అనేది అది కూడా వదులుకొని రాజధాని మనం బాగుపడతాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని పంటలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఇచ్చినప్పుడు దీన్ని ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకుంటే ఒక ఇప్పటికీ ఒక కొలిక్కి వస్తుంది, 80% మారిపోతుంది. ఇప్పుడు మారినప్పుడు ఈ రాజధాని తీసుకెళ్ళి వేరే చోట పెట్టడానికి ఇంకెలా డెవలప్ అయ్యింది? అక్కడికి ఎప్పుడు డెవలప్? ఇప్పుడు 5 సంవత్సరాలు పట్టింది, అది ఎంతవరకు డెవలప్ అవుతుంది? ఇప్పుడు ఎక్కడి నుంచి మార్చి ఇంకో చోట పెడితే అది డెవలప్ అవుతుంది, ఇంకో 5 సంవత్సరాలు పట్టింది, ఈలోపు ఇంకో సీఎం వస్తాడు, అక్కడి నుంచి వద్దని మళ్ళీ అంటాడు. ఇదే కొట్టుకుంటాం సరిపోద్ది, కానీ మన డెవలప్మెంట్ ఇంకేం కనపడదు. మారతానికి ఒప్పుకుంటాం, ప్రజలు ఎదవలు కాదు, ఎక్కడ ఉన్నది అక్కడే ఉంచాలి, కదిలేస్తాం లేదు, కానీ డెవలప్ చేసే విధానం ఇది తెలుసుకోవాలి. ప్రభుత్వంకి ఏం చెప్పాలనుకున్నారు? ప్రభుత్వంకి ఏం చెప్పేది లేదన్నా. ముందు రియల్ ఎస్టేట్ ఎన్ని లాభాలన్నీ పడిపోతున్నాయి, మీ గవర్నమెంట్ పడిపోద్ది అనుకుంటే కారణం మీరు మా టాపి వాళ్ళనే. ముందు మెయిన్ ఇసుక పెత్తం వల్ల ఎన్ని రంగాలు పడిపోయినాయంటే 22 వర్కర్లు, అంటే కొన్ని లక్షల మంది ప్రజలు 22 మంది వర్కర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఆగిపోతున్న కారణం ఇదే. అందరికీ రూపాయి చేతిలో ఉంటే దేంట్లో అన్న కొనుక్కుంటాం కానీ ఏదైనా చేసుకుంటాం కానీ దాంట్లో వచ్చే డబ్బు ద్వారా గవర్నమెంట్ బాగుపడింది, మేము బాగుపడతాం, దానివల్ల నువ్వు బాధపడవు, మేము బాధపడవు. ఎవరు ఎక్కడ ఏదన్నా మీకు ఎంతమంది? ఇప్పుడు చూసి ఒకసారి వాటి తిప్పుకొని ఎంతమంది ఉన్నారు ఖాళీ కదా, అందరూ టాపీ వెళ్ళే కదా ఇలా. ఇంక ఏడ వారోత్సవాలు జరుపుతాం మేము, పనులు లేక కూర్చుండం. ఇక నేను మా మేస్త్రి ఆయన సాయంత్రానికి 50 రూపాయలు అడిగితే సిగ్గేస్తుంది, పనులు లేకుండా ఎట్టమని రాని. ఇంట్లో 20 రూపాయలు అడుగుతుంది తెలుసా రోజుకి, నేను 20 రూపాయలు అడుగుతున్నాను ఇంట్లో, మా అమ్మను అడుగుతున్నాను 20 రూపాయలు. ఇక్కడ సిగ్గేసి కళ్ళం నీళ్ళు వచ్చి ఇటు మెదలకుండా కూర్చుండం పక్కెళ్ళి, 20 రూపాయలు అడగతానికి సిగ్గేస్తుంది ఇప్పుడు నాకు. అదే మా పనులు మాకుంటే మేము ఒకరికి ఇస్తాం, కానీ ఒకరికి ఇచ్చేవాళ్ళం కానీ ఒకరి దగ్గర అడిగేవాళ్ళం కాదు మేము టాపీ వాళ్ళు. అలాంటిది వాళ్ళ మమ్మల్ని చేయిజాబ్ అడుక్కునే పరిస్థితి తెచ్చాడు జగన్ గారు. అడుక్కుంటున్నాం చేయిజాబ్ అడుక్కుంటున్నాం, ఆ పరిస్థితి తెచ్చాడు జగన్. మేము జగన్ గారికి ఒక్కటే చెబుతాం అన్న, మా ఇసుక మాకు వదిలితే మేము పనులు చేసుకుంటాం, మీ జోలు మాకు వద్దు, మీరు మీ పరిపాలన ఎట్టన్నా పట్టించుకో మేము, మా ఇసుక మాకు వదిలితే పెట్టాడు కదా అన్నీ చదివితే. ఏమి నవరత్నాలు, ఏమి నవరత్నాలు అన్న? నవరత్నాలకు మాట్లాడుకోలేదు. వాలంటీర్ ఎవరు వాలంటీర్లు? వాలంటీర్ డోర్ టు డోర్ కొట్టి ప్రజలకు సమస్యలు తెలుసుకోవాలి, ఏమందిని ఏమందో తెలుసుకోవాలి ప్రతిదీ. ఈ వాలంటీర్ ఎవరో కూడా తెలియదు నాకు.